అబ్బా తలకాయ నొప్పి ఏంటో ఏం చేయాలో ఎలాగో ఏందోడమ్మ అవడో ఆ టీవీలు ఫ్యానల్తో మాట్లాడతావని ఎప్పుడైనా మనుషులతో మాట్లాడా दीबंधे అది కాదండి తను నా చెల్లెలు స్టడీస్ కోసం హైదరాబాద్ కెళ్ళిపోయింది అవునా మన పెళ్ళికి కూడా వచ్చింది గుర్తులేదా అప్పుడు ఎంత గొద్దే ఉన్నిందే బ్యాగ్గి లైవు ను రావే గిక్క నుంచి నిండులే పోను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసేయి గట్లక్క మా బడ ఒకదాంతోనే ఆగలేకపోతంటే ఇంకొక అంగోడు వచ్చిపడింది ఎట్టాగాలో మరి ఇంకా అక్క నాకు ఐస్ క్రీమ్ కావాలక్క సరే నాన్న బావకి చెప్పి తెప్పిస్తాలే గట్లక్క ఏవండి ఆ చెప్పు మన పాపకంట ఐస్ క్రీమ్ తీసుకొని రండి పాప మన ఇంట్లో పాప ఎడదే మా చెల్లండి ఆ ఉల్ల మీ చెల్లె అడ్డబాల తెస్తా మా తెస్తా ఐస్ క్రీమ్ ఆ అక్క గిదిగో గిది తీసుకొని తిను థాంక్స్ రా అక్కా జోష్నవాకా బావా ఐస్ క్రీమ్ లో దినేష్ కూడా చేతులు గడుక్కుని వచ్చిండు అందరితో పాటు కలిసి తినొచ్చు కదండి ఎందుకు అంత తొందర మీకు నేను తినానా దీని అమ్మ బడవ యాడకిలింది ఇది ఊరుగాని ఊరొచ్చి ఊరేగతా ఉంది ఇల్ల నాయనకి తెలిస్తే మమ్మల్ని ఆపకొని ఒకతాడు ఏమే మీ చెల్లె ఏదో ఇంట్లో అడగని బిట్లా ఏమోనండి ఎక్కడికో వెళ్ళింది వస్తదిలే వామో విడెంకల్ వడుతుండు నీ జంపు చీదిని అమ్మ బడ ఒకదాంతోనే ఆగలేకపోతుండు ఇంకొకటి వచ్చి ఓడిపడిందిరా నాయన బావ 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 ఏందే గడెవడో ఫాలో చేసుకుంటూ గింటి దాకా వచ్చేసింది ఎవడే ఓడు పద ఆ నడు బావ ఎవడరా నువ్వు ఆ అమ్మాయి కోసం వచ్చానండి అమ్మాయి కోసం వచ్చా నన్ను కొడతారేంటండి అమ్మాయి పిలిస్తేనే వచ్చాను అమ్మాయి పిలిచింది ఏమే పిలిచావా పిలవలే బావ ఆ కన్ను కొట్టిన గంతే ఆ కన్నెట్ట కొట్టావే చిచి అయినా ఎందుకు కొట్టావే అట్లా కాదు బావా తెలంగాణలో నాకు మస్తు ఫాలోయింగ్ ఉంది ఇడగిట్లా ఉంటదేమో నేను జస్ట్ ట్రై చేసిన బావా నీకో దండమమ్మ తల్లి ఆడాపారం ఎన్నోకదు నువ్వు ఇడ కన్ను కొడితే ఏకంగా కళ్యాణమే జరిగిపోద్ది అబ్బో బాగా అలసిపోయినట్లు ఉన్నారు జోనులా కష్టపడ్డా కదే అక్క ఇదో మందు వాసన వస్తుంది అదా బావ చెట్లకు మందు కొట్టొచ్చాడు కదా అది అయ్యి ఉంటదిలే ఏం తేడాగా చూస్తుంది ఏందే తేడాగా చూస్తున్నావు ఎల్లి వాటర్ దెబ్బో ఆపిలని అడుగుతారేంటండి ఇదిగో తీసుకోండి బావ బావ చెట్లకి మందు కొట్టినవంట ఆ చుట్టూ ఉన్న చెట్టునిటికి మందు కొట్టేశానే మందు చెట్లకు కొట్టినవా లేక నువ్వు మందు కొట్టినవా జోక్ బావా జోక్ ఇదేంటి జరుగుంది నీకు ఉందని చెప్పినా కదా కనిపెట్టకూడదంటే జుంకెళ్ళినట్టు చూపించాలా ఏంటండి ఈ మధ్య చెమటలతో బాగా నిండిపోతున్నారా అంటే జిమ్ లో బాగా కష్టపడ్డానే జిమ్ కెళ్తే చెమట వాసన రావాలే గాని మందు వాసన వస్తుందేంది అని ఉరి తీసిన భార్య ఏందో ఆహా జిమ్ అని చెప్పి చేసే పని గిదా ఈ వీడియో అక్క చూడాలే రే బావా రాత్రి ఎక్కువ తాడని దీనికి మార్నింగ్ హ్యాంగ్ ఓవర్ పెగ్గింద్రా మా ఇంట్లో కూడా అదే పడింది చెమటొచ్చినట్టు అలసిపోయినట్టు రండి రండి ఏమైందే ఉదయాన్నే మీరు జిమ్ అని చెప్పి మీరు చేసే పనిగా ఎవరు పంపించారే హే ఆకాశరామన్న ను లోపలికి వెళ్ళవే అక్క గట్ల అక్క అమ్ముగుడుమ్ముగా అమ్మాయి డుమ్మాయి చెప్పేది వినబ్బా ఏంది దేడంది పద మీ ఇంటికి ఒప్పించేద్దాం ప్లీజ్ రాయే పోదాం ఏ ఏడెందుకున్నావు ఎవడిడు రేయ్ ఎవరా నువ్వు చెప్పకు 5 సంవత్సరాలు పెంచుకున్నావు అన్న పెళ్లి చేసుకున్నావు అంటే రామంటే రావట్లేదు నువ్వేనా ఒప్పించన్నా ఆ ఆ ఓ బావ ఏం దొరికేవే
నా తమ్ముడు మనం ఇప్పుడు బంధువులం బావా బావా ఏమే పదే మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను హే కాదు బావా అక్కకు తెలుసురని చంపేస్తది బావా సరే తమ్ముడు మొత్తానికైతే మీ ఇద్దరికి అండర్స్టాండింగ్ రండి దీని ఎవరం ఏందో తేల్చేద్దాం ఆ అమ్మా బతికిపోయినా నీ కొందరే నీ కొందపుడు ना मैटर बावक दिल्ली मैटर की अक्क दिल्ली चंपेस्ट मर्चिपोयिन ఏనా నా పనులన్నీ చేసేస్తున్నావు ఈ రోజు బావ మీద రెస్పెక్ట్ అక్క నా చెల్లెలు బంగారు తల్లి అవును అవును బంగారు కొండ హైదరాబాద్లో ఎవ్వరిని లవ్ చేయదు అవును రే తమ్ముడు హాయ్ అన్నా ఎవరబ్బా రా తమ్ముడు లోపలికి రా ఎందుకు వస్తున్నావు నేను అయ్యో అక్క అక్క ఏమైంది రా తమ్ముడు కూర్చో పదా रा ఈ మధ్య సేల్స్ మ్యాన్స్ ఎక్కువైపోయారు ఇంట్లోకి వచ్చేస్తున్నారు ఏకంగా సేల్స్ మ్యానా అక్క 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 బావా సేల్స్ బాయ్ ని డైరెక్ట్ ఇంట్లోకి దొల్కొచ్చేసిండు సెలెక్ట్ చేసుకోమన్నాడు నాకే మెరుక గద్ మంచి కనిపిస్తుండే సెలెక్ట్ చేసుకున్నాను ఇగ నువ్వే జర చూసి ఎప్పాలే అవునా పద అన్నా ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది ఆపరేటర్ హలో హలో ఏంటబ్బా నన్ను సేల్స్ మ్యాన్ చేసావ్ ఇంకొకసారి గిట్లా చేసినావు అనుకో సేల్స్ మ్యాన్ కాదు పిచ్చపోని చేస్తా నువ్వు అసలు టైం ఇచ్చినావు మేనేజ్ చేయనికి ఏమోలే నేను హైదరాబాద్ కి వెళ్తున్నా బస్ కూడా ఎక్కేసా అయ్యో ఎక్కేసినావా జాగ్రత్త మల్ల నేను ఎందుకు చేస్తున్నానో నాకు తెలుసు నువ్వు ఎందుకు చేస్తున్నావురా నువ్వు ఎందుకు చేస్తున్నావో నాకు తెలియదు నేను ఎందుకు చేస్తున్నాను కూడా నాకు తెలియదు